వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఏపీఎస్ఎల్ పిఆర్బి పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే వాటికి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగింది, ఈవెంట్స్ నుంచి ఆగిపోయింది ప్రాసెస్సు. అప్పటి నుంచి ఇదిగో అవుతున్నాయి, అదిగో అవుతున్నాయి, ఈ నెలలో అవుతాయి, ఆ నెలలో అవుతాయి అని చెప్పేసి మనం చూస్తూ వస్తున్నాం. అంటే 2022 నవంబర్ 28వ తేదీన అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. 2022 అయిపోయింది, 2023 అయిపోయింది, 2024 కూడా అయిపోతూ ఉంది, అయిపోయే అవకాశం కూడా ఉంది. కానీ ఈవెంట్స్ కానీ లేదా మెయిన్స్ ఎగ్జామ్ కానీ నిర్వహించేటట్టు అయితే మనకు సూచనలు అయితే కనిపించడం లేదు. దీనికి కారణాలు ఏమైనా కావచ్చు, గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కోర్టుల్లో కొన్ని చిక్కులు ఉన్నాయి మనకు తెలిసిన విషయమే. అంటే హోంగార్డుకి సంబంధించి రిజర్వేషన్ విషయం అయితే మనకు ఆగింది. ఆ రిజర్వేషన్ విషయంలో సుప్రీంకోర్టులో కేసు ఉందని మేము ఆపేశామని చెప్పేసి ప్రభుత్వ పెద్దలు గత ప్రభుత్వంలో చాలామంది చెప్పారు, ఇప్పుడు కూడా చాలామంది చెప్పారు. అయితే దానికి సంబంధించి వాళ్ళు చెప్పిన కాజ్ ఏమిటంటే ఎమ్మెల్సీ నోటిఫికేషన్ జరుగుతున్నాయి, ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతూ ఉంది, ఎమ్మెల్సీ ఎలక్షన్కి నోటిఫికేషన్ వచ్చింది, అందువల్ల ఆపామని చెప్పేసిన ఆ పెద్దలు ఈరోజు అయితే ఆ పెద్దలు లేరు. అయితే ఆపడానికి కారణము ఎమ్మెల్సీ ఎన్నికలు అన్నారు, కానీ కారణాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆగిపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే సుప్రీంకోర్టులో కేసు. అయితే కొత్త ప్రభుత్వం వచ్చేదానికంటే ముందు హామీల్లో భాగంగా ఆ సుప్రీంకోర్టులో ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము క్లియర్గా పరిష్కరించి వీలైనంత తొందరగా చాలా వేగంగా మీ అందరికీ కూడా ఈవెంట్స్ పెడతాము, మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తామని అయితే కొత్త ప్రభుత్వం రాకముందు ఈ ప్రభుత్వ పెద్దలందరూ కూడా ఈ కూటమిలో ఉన్నటువంటి ముఖ్యమైన లీడర్స్ అందరూ కూడా హామీలు ఇచ్చిన విషయం కూడా మనందరికీ తెలిసింది. హామీలు ఇచ్చిన తరువాత అనుకున్నట్టుగానే కూటమి ప్రభుత్వం అయితే భారీ మెజార్టీతో అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ కూడా గొప్ప గొప్ప ఉద్యోగాలు వచ్చాయి. మంత్రి పదవులు అయితే కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇటీవలే కాలంలో నామినేటెడ్ పోస్టులు కూడా రావడం జరిగింది. కానీ ఈ నిరుద్యోగి ఎవరైతే ఉన్నారో, మన పోలీస్ యాస్పిరెంట్ ఎవరైతే ఉన్నారో, పోలీస్ చొక్కా వేసుకుందామని ప్యాషన్తో ఉండి ఎవరైతే కష్టపడి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ ఆశ ఇంకా ఆశగానే మిగిలిపోయింది. వయసు అయిపోతూ ఉంది, అంటే తీవ్రంగా బాడీ కూడా ఇంక్రీజ్ అయిపోతూ ఉంది. వయసు పెరుగుతూ ఉంటే టెన్షన్స్ పెరుగుతాయి, అలాగే బాడీ కూడా ఇంకా ఇంక్రీజ్ అయిపోతుంది. వాళ్ళు ఇంకా ప్రయత్నాన్ని కూడా ఇదివరకే చేసేటట్టు అయితే చేసే అవకాశం కూడా లేదు. అంటే డిఎస్సీనా గ్రూప్సా అవేవి ఇప్పుడు నేను మాట్లాడను, కానీ వాటికి కొన్ని విసులుబాట్లు ఉన్నాయి. ఏజ్ ఎక్కువ అయిపోయినా కూడా వాటికి ప్రిపేర్ అవ్వచ్చు, అంటే అయిపోవాలన్న ఉద్దేశం కాదు, అవకాశం ఉంది. కానీ ఈ పోలీస్ డిఫెన్స్ జాబ్స్కి వచ్చేసరికి మాత్రము మనకి ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా అవసరం. గత ఇవి 3 సంవత్సరాలు 2019 నుంచి నోటిఫికేషన్ లేదు, అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం చూసుకుంటే దాదాపు 6 సంవత్సరాల నుంచి ఎవరండి పరిగెడతారు? అది సాధ్యమవుతుందా? ముడుకులు అవే ఇప్పుడు ఉంటాయి కదా, మోకాలు ఇవన్నీ కూడా అరిగిపోతూ ఉన్నాయి. ఎంతైనా పరిగెడతారు, ఆ డైట్ ఎంతైనా తీసుకుంటారు? ఒకవైపు గ్రౌండ్ ప్రాక్టీస్ చేసి మరొక వైపు ఈ చదువుని ఎంతకాలమైనా బ్యాలెన్స్ చేస్తారు? ఒక్కసారి ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి. అయితే హామీ ఇవ్వడం జరిగింది, ఇచ్చిన హామీకి అనుగుణంగానే అంటే పెద్దలందరూ కూడా అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మేము వెంటనే నిర్వహిస్తాం ఈవెంట్స్, సుప్రీంకోర్టులో ఉన్న కేసులను మేము పరిష్కరిస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు స్టేట్మెంట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అసెంబ్లీ సెషన్ జరిగాయి, అసెంబ్లీ సెషన్లు కూడా మనం చూసాము. వితిన్ 1 మంత్లో సుప్రీంకోర్టులో ఉన్న కేసులు మేము వీలైనంత తొందరగా పరిష్కరించి ఈవెంట్స్ నిర్వహిస్తాము, మెయిన్స్ ఎగ్జామ్ పెడతాము, కంప్లీట్గా 19,000 పైగా పోస్టులు అయితే మనకు ఖాళీలు ఉన్నాయి, అవన్నీ కూడా భర్తీ చేస్తామని కూడా మనకి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు అయితే చెప్పడం జరిగింది. ప్రభుత్వంలో ఉన్న సభ్యులు అయితే కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న సభ్యులు అయితే కావచ్చు, వీటిపైన అయితే అసెంబ్లీ సెషన్లో అంటే శాసన మండలిలో కావచ్చు, శాసనసభలో కావచ్చు,
అడగడం జరిగింది. సానుకూలంగా స్పందించారు. అసెంబ్లీ సెషన్లు అయిపోయి దాదాపు 2 నెలలు కావస్తూ ఉన్నది. దీనికి సంబంధించి ఏ విధమైన స్టేట్మెంట్ కానీ, అసలు దీనికి సంబంధించి ఏదైనా ఫైల్ కదులుతూ ఉంది, ముందుకు వెళ్తుందనే ఒక స్టేట్మెంట్ కానీ ఏమీ లేదు. 1 నెల క్రితం మనకి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైన పేపర్స్ నుంచి అయితే కొన్ని ఆర్టికల్స్ అయితే రావడం జరిగింది. 2-3 డేస్లో డేట్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి రావడం జరిగింది. అది వచ్చేసి దాదాపు మళ్ళీ 1 మంత్ అయిపోయింది, కానీ ఏ విధమైన సూచనలు అయితే అయ్యేటట్టు కనిపించలేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా వివిధ జిల్లాల్లో భారీ ఎత్తున ధర్నాలు కూడా నిర్వహించడం జరిగింది. ఈవెన్ మనమంతా కూడా చూసాం, మన ఛానల్లో కూడా పెట్టాము. విజయనగరంలో 5,000 పైచిలుకు పోలీస్ అభ్యర్థులతో భారీ ర్యాలీ జరిగిందండి. 9 గంటల నుంచి దాదాపు 4 గంటల వరకు భారీ ఎత్తున ర్యాలీ జరిగింది. అంటే శాంతియుతంగా విజయనగరంలో ఉన్నటువంటి కోట జంక్షన్ నుంచి ఘంటస్తంభం మీదుగా బాలాజీ జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్, R&B అలాగే కలెక్టర్ ఆఫీస్ వరకు కూడా వచ్చి నిరుద్యోగులందరూ కూడా ఒక యూనిటీగా కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ధర్నా చేయడం జరిగింది. అంతవరకు ర్యాలీ చేసుకొని వచ్చి కలెక్టర్ ఆఫీస్లో దాదాపు 4 గంటల వరకు ఉండడం జరిగింది. కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలాగే ఇక్కడ నిరుద్యోగ అభ్యర్థుల్లో కూడా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయండి. అవి పొరపాట్లని మనం అనకూడదు, కానీ ఏంటంటే ఖచ్చితంగా మనకి ఈవెంట్స్ నిర్వహించాలి, మనమందరం కూడా బయటకు వెళ్ళి శాంతియుతంగా పోరాటం చేయాలని అందులో ఉన్నటువంటి లీడర్స్ పిలుపునిచ్చినప్పటికీ కూడా మాకు ఉమ్మడిగా ఉన్నటువంటి 95,208 మంది అభ్యర్థులు అయితే బయటికి రావడం లేదండి. అంటే వాళ్ళు పోలీస్ అయిపోవాలి, వాళ్ళకు ఉద్యోగం రావాలి, కానీ వాళ్ళ కోసం ఇంకెవరో పోరాటం చేయాలి, కానీ వాళ్ళు మాత్రం బయటికి రారు. విజయనగరంలో నాకు తెలిసి 20,000 పైచిలుకు కానిస్టేబుల్ అభ్యర్థులు ఉంటారండి, కానీ 5,000 మంది వరకు అయితే అటెండ్ అయ్యారు. అయితే మిగతా జిల్లాలతో కంపేర్ చేస్తే విజయనగరం బెస్ట్. ఎందుకంటే విజయనగరంలో జరిగిన ధర్నా దాదాపు 5 ఇయర్స్లో ఇంత పెద్ద ధర్నా జరగలేదండి. అలాగే కాకినాడలో ధర్నా జరిగింది, రాయలసీమ జిల్లాల్లో ధర్నాలు జరిగాయి, మిగతా జిల్లాల్లో కూడా ధర్నాలు జరగాల్సి ఉన్నది. ఈ విషయాన్ని యాస్ ఫ్రెండ్స్ అనేది గమనించాలి, గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయం ఏంటంటే, చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే, ఇంత పెద్ద ధర్నా జరిగినా కూడా ఇప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి అధికారంలో ఉన్నటువంటి ఒక హయ్యర్ అఫీషియల్స్ అయితే కావచ్చు, లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అయితే కావచ్చు, ఇంత ధర్నాలు చేస్తున్నారు, నిరుద్యోగులు ఇంత ఇబ్బంది పడుతున్నారు, ఇన్ని కష్టాలు పడుతున్నారని చెప్పేసి ఎవరు కూడా దీనికి సంబంధించి మేము సుప్రీంకోర్టులో పోరాటం చేస్తున్నాం, సుప్రీంకోర్టు నుంచి క్లియరెన్స్ తెచ్చుకుంటాం, ఈవెంట్స్ నిర్వహిస్తాము, మెయిల్స్ నిర్వహిస్తాము, తొందరగానే జరుగుతుందని చెప్పేసి ఇప్పటికీ కూడా ఎవరు కూడా స్టేట్మెంట్ ఇవ్వకపోవడం అయితే బాధాకరం అండి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 95,208 మంది అభ్యర్థుల కుటుంబాలండి, చిన్న విషయం కాదు. వీళ్ళతో పాటుగా గత 5-6 సంవత్సరాల నుంచి కష్టపడి ప్రిపేర్ అవుతున్నటువంటి రిమైనింగ్ ఈ యొక్క ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు, ఇది క్లియర్ అయితే కదా వాళ్ళకి కూడా నోటిఫికేషన్ వస్తుంది. అంటే చాలా బాధగా ఉంటుంది. మనం ఒక కానిస్టేబుల్ లేదా ఎస్ఐ ఉద్యోగం సాధించాలని ప్రిపరేషన్ మొదలుపెట్టి మన వయోపరిమితి అయిపోయినప్పటికీ కూడా మనకు నోటిఫికేషన్ రాకపోతే ఎంత బాధగా ఉంటుందండి. దాదాపు 5-6 సంవత్సరాలు నోటిఫికేషన్ లేదని చెప్పేసి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్న నోటిఫికేషన్ నడవనప్పుడు అది ఉందని మనం ఎలా భావించాలి? సో ఈ విషయంలో ఖచ్చితంగా ప్రతి ఒక్క యాస్పిరెంట్ కూడా ఖచ్చితంగా శాంతియుతంగా సైలెంట్గా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఏ రకంగా ముందుకు వెళ్తారు ఏంటనేది ఒకసారి దీనికి సంబంధించి ఇంకొకసారి నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా, నాయకులందరూ కూడా మాట్లాడి ఖచ్చితంగా ఫైట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ప్రభుత్వం, నేనేమనుకుంటున్నానంటే ప్రభుత్వం సానుకూలంగానే ఉంటుంది, నిర్వహిస్తుంది, కానీ ఎందుకు లేట్ అవుతుందని చెప్పేసి కూడా మనకు చాలా బాధగా ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితులను మనం చూస్తే 2024వ సంవత్సరంలో ఈ యొక్క ఈవెంట్ జరగడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పేసి నాతో పాటు 95,208 మంది అభ్యర్థులకు కూడా క్లియర్గా తెలుసు. కానీ తొందరగా జరగాలంటే అసలు మనమేం చేయాలి, ప్రభుత్వంతో ఎలా ఫైట్ చేయాలి, ప్రభుత్వాన్ని మనం ఎలా వేడుకోవాలని చెప్పేసి కూడా మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం అయితే వచ్చింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఒక యూనిటీగా ఉండి మనం ఫైట్ చేయాలి. చాలా జిల్లాల్లో అభ్యర్థులు బయటకు రావడం లేదు. దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి
ఒక్కసారి మన నిరసన తెలియజేయండి, మన వయసు అయిపోతుందని చెప్పేసి ప్రభుత్వానికి తెలియాలి. ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా బాగానే ఉంటారు, కానీ అటుగా ఇటుగా చూసుకున్న నష్టపోయేది నిరుద్యోగ అభ్యర్థి మాత్రమే. సో ఈ విషయంలో ప్రతి ఒక్కరూ కూడా చాలా కేర్గా ఉండండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ అని ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే, నన్ను చాలా రోజుల నుంచి కానిస్టేబుల్కి సంబంధించి వీడియో చేయమంటున్నారు, కానీ నేనేం చేయాలో చెప్తున్నారు, కానీ నాకు నేనుగా ఒక అభ్యర్థిగా నేనేం చేయాలని చెప్పేసి కూడా ఎవరు కూడా ఆలోచించడం లేదు. నేను మొన్న చూశాను విజయనగరంలో, నాకు తెలిసిన వాళ్ళే, నేను కూడా వెళ్ళాను, అసలు నేను ఆస్పిరెంట్ కాదు, నేను కూడా వెళ్ళాను. ర్యాలీ ప్రారంభమైనప్పటి నుంచి ర్యాలీ ముగిసినంత వరకు మొత్తం నేను కవర్ చేశాను, నేనున్నాను. అయితే చాలామంది అభ్యర్థులు మనకు తెలిసిన వాళ్ళే రాలేదు. అంత పెద్ద పని ఏముంటుంది? మనం దేనికోసమైతే ప్రయత్నం చేస్తున్నామో అది సాధించుకోవడానికి కోసం మన వాళ్ళంతా పోరాటం చేసినప్పుడు మనము కూడా అందులో భాగస్వామ్యం అయితేనే కదా దానికి ఒక అర్థం ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.